వెల్కమ్ టు ఏఎల్కే ఛానల్. ఈరోజు మనం ఇంట్లో ఉన్నాం కాబట్టి వేస్ట్ మెటీరియల్తో ఏం చేసుకోవాలి, ఒక కార్డ్బోర్డు, గ్లూ గన్ను, చీపురు, కత్తెర, హోల్డరు, వైరు, బ్లేడ్స్, ఏదైనా లేస్, మన దగ్గర ఉన్న లేస్, వేస్ట్ లేస్, ఫ్లవర్స్ లాంటివి ఏమన్నా మన ఇష్టం, డెకరేట్ ఐటమ్స్ వాట్ ఎవర్ ఇట్ మేబి, మన దగ్గర ఏది ఉంటే అది. ఫస్ట్ కార్డ్బోర్డ్కి హోల్ వేసి హోల్డర్ పీచుకోవాలి. హోల్డర్ పీచుకున్న తర్వాత ఈ చీపురు పిల్లలు ఉన్నాయి కదా, పూచిక పిల్లలు అంటారు వాటిని, వాటిని అన్నీ ఒకదాన్ని పేర్చుకొని ఒక లెవెల్కి మనకి ఏ హైట్ కావాలో ఆ హైట్కి నీట్గా కట్ చేసుకోవాలి. అన్నీ ఎవరికి లైన్ చేసి పక్కన పెట్టినాం అనుకోండి, తర్వాత స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుంది. అది అయిపోయిన అలా ఈక్వల్గా కట్ చేసుకున్న మన పూచి పిల్లలు ఉన్నాయి కదా, వాటిని ఒక అట్ట మీద పెట్టుకొని నీట్గా లైట్గా గ్యాప్ రాకుండా ఒకదాని మీద ఒకటి ఎక్కకుండా నీట్గా అలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసేసుకుని మనం ఎంత నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే అంత నీట్గా వస్తుంది. వాల్ లెవెల్ చేసేసి పెట్టుకొని నీట్గా చూడండి, చూసారా ఇట్లా లెవెల్ చేసిన తర్వాత గ్లూ పెట్టి మొత్తం అది అంటించేసేది నీట్గా నీట్గా. ఒకసారి ఏంటంటే గ్లూ అంటించడం వల్ల ఒకసారి అంటించామంటే మళ్ళీ తీయాలంటే కొద్దిగా కష్టం, వేస్ట్ అవుతుంది. సో జాగ్రత్తగా ఒకటి రెండుసార్లు చూసుకొని మనం అది నీట్గా అంటించుకోవాలి. అది కొద్దిగా ఒక 2 మినిట్స్ అలా ఆడిందంటే చాలు, ఇంకా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అలా అంటించి పెట్టుకున్న వాటిని మనం ఎంత నీట్గా కట్ చేసుకున్నా చివరిలో అటు ఇటు వస్తుంటాయి. సో ఒక నీట్గా ఒక లెవెల్కి బాటమ్స్ కరెక్ట్ లెవెల్కి కట్ చేసుకోవాలి. సరే, అవి ఎంత గిజిగ్గా అవన్నీ ఒక లెవెల్ కట్ చేసుకుంటే మనకి కింద ఆనించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, అట్లాగే మొత్తం అది పైన కూడా మనకి ఎంత కావాలి, ఎలా కావాలి, షేప్స్ కావాలంటే షేప్స్, ఇట్లా మనకేంటంటే 4 వాల్స్ కావాలి కాబట్టి 4 వాల్స్ తగ్గి అవి కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, అలా రెడీ అయిన వాల్స్ని 4 సైడ్స్ గ్లూతో స్టిచ్ చేసేసుకోవాలి. వాటికి మనం కొద్దిగా విండోస్, 2 సైడ్స్ విండోస్, 1 సైడ్ డోర్ ప్రొవైడ్ చేసుకోవాలి. ప్రొవైడ్ చేసుకున్న తర్వాత పైన సీలింగ్ కోసం ఆ పుల్లల చివరిలో మనకి కొంచెం కుంచిలాగా ఉంటుంది, దాన్ని పెట్టుకుంటే మనకు రెల్లు గడ్డి ఫీలింగ్ ఉంటుంది. లేదా అలా కాకుండా పుల్లతోనే, ఇలాగే పుల్లలతోనే చేయించుకోవచ్చు. నేను దీంతో ట్రై చేస్తున్నాను, మీకు ఎలా కావాలంటే అలా ట్రై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇలా నీట్గా పైన మొత్తం సెట్ చేసుకోవాలి. ఇంకొక లేయర్ కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ వేస్తున్నాను, లేయర్ వేసేసి నైట్ సైడ్లు నీట్గా కట్ చేసేసుకోవాలి, లెవెల్గా నీట్గా ఉండేట్టు. ఓకే, తర్వాత ఇట్లా ముందు మనం స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటున్నాం, చూసారా ముందు పందిరి, దానికి సంబంధించిన స్ట్రక్చర్ మాత్రం ఏర్పాటు చేస్తున్నాం. దానిపైన కప్పు అయిన తర్వాత మెల్లమెల్లగా ఫోటో కోట్ రెడీ చేస్తున్నాం. పెట్టుకొని మన ఫెన్సింగ్ ఉంటుంది కదా, ఫెన్సింగ్ కోసం పైపులు రెడీ చేస్తాం అన్నమాట. అదిగో చూసారా, ముందు ఫెన్సింగ్ మీద కూడా వేస్తున్నాను, వేసాను అది మొత్తం ఫెన్సింగ్ పైన పందిరి అంతా అన్నీ రెడీ చేస్తున్నాము, పైన వేసాము మొత్తం అంతా. అలా లెవెలింగ్ కట్ చేసుకుంటే మీకు చూసారా, ఫ్రంట్లో మనం పందిరి వేసినప్పుడు వచ్చిన లుక్ వేరు, సీలింగ్ పైన వచ్చిన, సారీ, పైన కప్పు, ఇంటి పైన వచ్చిన కప్పు వేరు. మనకి ఏది నీకు ఏది లుక్ కావాలంటే అది వేసుకోవచ్చు. నేను 2 అన్నట్టు పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, సరే, ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ డెకరేషను సైడ్స్ కొంచెం గ్రీనరీగా ఉంటే మనకి ఇంటికి ఎప్పుడైనా ఏ ఇంటికైనా దేనికైనా కానీ గ్రీనరీ ఉంటే లుక్ బాగుంటుంది. సో మనం సైడ్స్ గార్డెన్ లాగా ఒక గ్రీనరీ పెడుతున్నాము. ఇవి మనకి బయట అమ్ముతారు ఫ్రెండ్స్, బయట ఫ్యాన్సీ స్టోర్స్లో వాటిల్లో అమ్ముతారు. చెట్లు అవి కూడా ఉంటాయి, కాకపోతే ఇప్పుడు మేము కరోనా బందిలో ఉన్నాం కాబట్టి అవి ఏం దొరకలేదు. సో ఇంట్లో ఉన్న వాటితోనే మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్న పాత్రలు వేస్తూ అన్నిటి కలిపి మొత్తం సెట్ చేశాను ఫ్రెండ్స్. లోపల గ్రీనరీ, చుట్టూతో థర్మాకోల్ బాల్స్, లేసెస్, సింపుల్ పెట్టాను.
లోపల బల్బ్ సెట్ చేశాను. ఇది మనం బెడ్ ల్యాంప్ కూడా వాడుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సీ అండ్ ఎంజాయ్. మీరు చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.